బీహార్లో వరుసగా వంతెనలు కూలుతున్న ఘటనల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది పదహారు రోజుల వ్యవధిలో పది వంతెనలు కూలడంతో జలవనరుల శాఖకు చెందిన పదకొండు మంది ఇంజనీర్లను బీహార్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది కూలిపోయిన వంతెనలను నిర్మించిన కాంట్రాక్టర్లను గుర్తించి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అధికారులు వెల్లడించారు సరణ్ సివాన్ మధుబని అరారియా తూర్పు చంపారన్ కిషన్గంజ్ జిల్లాల్లో పది వంతెనలు కుప్పకూలాయి ఈ అంశంపై బీహార్ సీఎం నితీష్ కుమార్ సమీక్ష నిర్వహించి ఆ రాష్టంలో పాత వంతెనలకు తక్షణమే మరమ్మతులు చేయాలని ఆదేశించారు గత కొద్ది రోజులుగా వరుసగా బ్రిడ్జిలు కూలిపోవడంతో ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తుందని బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి తెలిపారు